జర్నలిస్టులపై దాడులు వెంటనే ఆపాలి. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు ప్రస్తుత ప్రభుత్వం జర్నలిస్టులపై అనైతిక దాడులు వెంటనే ఆపాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమా మహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నుండి బయటాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జరుగుతున్న దాడులను ఖండించారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి జగన్ ప్రభుత్వ నిరంకుశ వైఖరి విలేకరులపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే విలేకరులపై జరుగుతున్న అక్రమ కేసులు వెంటనే రాష్ట్రంలో జరిగే సంఘటనలు చూస్తున్నాం. మన కళ్యాణదుర్గం లో జరిగినటువంటి సంఘటన నేను చూశాం. సాక్షాత్తు పోలీస్ అధికారులు సమాజంలో బాధ్యత కలిగినటువంటి పత్రికా రంగంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి విలేకరి శంకర్ నాయక్ గారి ఇంట్లో మద్యం తీసుకెళ్లి పెట్టి అదే కాంపౌండ్లో కింద పోర్షన్లో ఉన్నటువంటి ఏఎస్ఐ గారు ఉన్నారు. ఆ కాంపౌండ్లో సమాజంలో గౌరవంగా బతికే వాళ్లను అగౌరవపరిచే విధంగా ఒక మైండ్ గేమ్ ఆడుతోంది ఈ ప్రభుత్వం. దాంట్లో ప్రభుత్వ అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది తప్పు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున పత్రికల వాళ్ళకు సంఘీభావంగా మేము నిన్న నిరసన వ్యక్తం చేసిన సంఘటన మీరు చూశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మొద్దు ప్రభుత్వానికి వినత ఇచ్చినా కూడా అర్థం కాదనే ఉద్దేశంతో అంబేద్కర్ గారికి ఇవ్వాలి వినతపత్రం అనే ఉద్దేశంతో ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఒకసారి పరిశీలన చేస్తే రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు జరిగేటివి. ఎలక్షన్లప్పుడు రాజకీయాలు పెట్టుకున్నాం, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా ఆ ప్రాంతానికి మేలు చేయాలనే ఆలోచనతో పనిచేయాలి. కానీ ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు అక్రమ కేసులు పెట్టే కార్యక్రమం, అక్రమ కేసులు పెట్టించే కార్యక్రమం స్టార్ట్ చేశారు. చేతనైతే మీకు అధికారం ఉంది, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ప్రాంతానికి మేలు చేయండి. అంతేగాని అక్రమ కేసులు పెట్టిస్తే తెలుగుదేశం పార్టీ కానీ కళ్యాణదుర్గంలో ఉండే పౌరుడు ఏ ఒక్కరు పార్టీలకు అతీతంగా ఊరుకునే ప్రశ్న లేదు అని చెప్పి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ, మీరు బెంగళూరు నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి శనికాయ దిగుమతి చేస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బులను దోచుకెళ్తారు, బెంగళూరు నుంచి మద్యాన్ని తీసుకొస్తారు, గౌరవమైనటువంటి వాళ్ళు ఇంట్లో కాంపౌండ్లో పెట్టి కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ని ఇసుకనైతే బెంగళూరు తోలుకుంటున్నారు. ఇక్కడ ఒక ట్రాక్టర్ ఇసుక మన అవసరాల కోసం భవన కార్మికులు తీసుకొస్తే వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి స్టేషన్లో పెడుతున్నారు, నానబెల్బుల్ కేసులు పెడుతున్నారు, టిప్పర్లు బహారా పెట్టి 10-15 టిప్పర్లు బహారా పెట్టేసి గ్రామాల్లో కరెంటు పోల్ను గుద్దుకుంటూ మనుషులు భయభ్రాంతులు గురి చేసే విధంగా తీసుకెళ్తున్నారు. బ్రహ్మసముద్ర మండలంలో పుడిమేపల్లి గ్రామంలో నిన్న గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పార్టీలకు అతీతంగా ధర్నా చేసే సంఘటన మనం చూసాం. నీకు చేతనైతే ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్ని తీసుకెళ్లి అమ్ముకునే కార్యక్రమానికి నీకు ఓట్లు వేసామా అని చెప్పి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వాళ్ళని చెప్పి అందరూ ప్రశ్నించే ఆలోచన అందరికీ వచ్చింది. నువ్వేం చేసావు సంవత్సర కాలంలో, మీ ప్రభుత్వం ఏం చేసిందనేది ఆలోచన చేసుకో, మీ తప్పులు తెలుసుకొని ప్రజలకు ఉపయోగంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మేము అభినందిస్తాం. కానీ ఇట్లా తప్పుడు కేసులు పెడితే మాత్రం పత్రికల వాళ్ళు, పత్రికలు ఏదైనా ప్రభుత్వంలో తప్పులు చేస్తే పత్రికలు ప్రభుత్వానికి అద్దాలు లాంటివి. మనం చేసే పని అద్దంలో కనిపిస్తుంది, పత్రికల రూపంలో వస్తుంది. తప్పులు చేసినా ఒప్పులు చేసినా పత్రికలు ప్రశంసిస్తాయి, విమర్శిస్తాయి. ఆ విమర్శను సద్విమర్శగా తీసుకొని మన తప్పులను లోటుపాట్లు సరి చేసుకొని ఆ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోవాలి. కానీ మీ కుటుంబానికి డబ్బులు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండే మినరల్స్ను కానీ కళ్యాణదుర్గంలో ఉండే గౌరవంగా బతికే వాళ్ళని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాదు మీకు అధికారం ఇచ్చినదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ, ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. 80% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. ఎవరికి కరువు కాటకాలు ఎదిరించిన వాళ్ళకి ఈ ప్రజాప్రతినిధులు
అక్రమ కేసులు పెట్టే ప్రజాప్రతినిధి ఎదిరించడంలో ఏ ఒక్కరు వెనకబోరు. ఎవరికి ఆపద వచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. పత్రికా విలేకరులకైనా ఎవరికి వచ్చినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జెండాతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గౌరవం కాపాడే విషయంలో ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ముందుండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదిరించి మెడలు వంచి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేపించే కార్యక్రమం చేస్తాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అధికార యంత్రాంగం ఒక సంవత్సరం పరిపాలన అయిపోయింది. ఇంకో రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అంశం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే అధికారులు ఆ రోజు ప్రభుత్వంలో ఉంటారు. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు అధికారంలో ఎవరైనా ఉండొచ్చు ప్రజాప్రతినిధులు చెప్పిన విధం చెప్పిన తెలియ చెప్పొచ్చు కానీ అధికారులు మాత్రం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని తప్పుంటే శిక్షించండి. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. అక్రమ కేసులు పెట్టే మాత్రం తెలుగుదేశం పార్టీ ఎదురిస్తుంది, భయపడే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేస్తూ శంకర్ నాయక్ గారిని అగౌరవపరిచే విధంగా నేను వివరించినటువంటి తీరు చాలా బాధాకరం, ఆక్షేపణీయం. దీన్ని ప్రతి ఒక్కరూ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఖండించాల్సిన అంశం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా కూడా వైఎస్ఆర్ సిపి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ప్రజలకు అవసరమైన పనులు చేస్తే సంతోషిస్తాం, స్వాగతిస్తాం, అభినందిస్తాం. అదేవిధంగా వ్యతిరేకమైన పనులు చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎదిరిస్తాం, అవసరమైతే పారదోలుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉంటుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తూ అధికారులు మరొక్కసారి పెద్ద మనసు చేసుకొని సమాజంలో జరిగే దానిలో సమాజానికి ఉపయోగపడే విధంగా అధికారులు ఉండాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడైనా మానుకొని మంచి పద్ధతిలో పోతే బాగుంటుందని చెప్పి సందర్భంగా